ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద తాను కనుగొని షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోవుచున్నానని నేను పోయిన గత వారం ఎప్పుడో చెప్పినట్టున్నాను. షారమ్మ టార్చర్ పెట్టేసింది, షారమ్మ టార్చర్ పెట్టేసేసరికి హాగర్ ఏమైపోయింది, పారిపోయింది. ఎంత టార్చర్ పెట్టి ఉంటుందో మహానుభావులు. అక్కడ పైన ఉంటుంది కదా, పైన ఉంటుంది చూడండి. 6వ వచనంలో అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పక. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున అంటే టార్చర్ పెట్టేసింది అన్నమాట, అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొడ యొక్క అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద నిగి ఉండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలే వీలు లేనంతగా విస్తారము ఉనని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలను పేరు పెట్టుదువు, అతడు అడవిగాడిద మనిషి వంటి వాడు, అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎక్కడ దొరికిందండి ఇంతకీ ఆ దేవదూత ఎవరట, దేవదూత ఎవరట, దేవదూతే యెహోవాట, దేవదూత యెహోవాట. ఈ కోయిల కూసిన కోయిల రాగం ఇది, హాఫ్ నాలెడ్జీతో ఏం చెప్పాలో తెలియక నలుగురు నన్ను మెచ్చుకుంటున్నారని కూస్తూ 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 పప్పులో కాలేసేసింది. ఇప్పుడు హాగరుతో మాట్లాడింది ఎవరో, యెహోవాయా యెహోవా దేవదూత, దేవదూత మాట్లాడిందా యెహోవా మాట్లాడాడా, దేవదూతే మాట్లాడింది. హాగర్ ఏమని చెప్తుంది ఇక్కడ చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. గనుక హాగరు దగ్గరకు వచ్చింది దేవదూత కాదు, హాగరు దగ్గరకు వచ్చింది యెహోవా. చూసారా దేన్ని బట్టి అంటే ఈ రిఫరెన్స్ను బట్టి. ప్రియులరా, గతంలో ఓ మాట చెప్పా, దీని క్లారిఫికేషన్ ఇస్తా జాగ్రత్తగానండి, దీని క్లారిఫికేషన్ ఇస్తా జాగ్రత్తగానండి. చూడండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం తీశారా, 33:11 తీయాలి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎవరు మాట్లాడుతున్నారట, యెహోవా మోషేతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్
మాట్లాడుతున్నాడట. ఏమా మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనంది. ఎవరు మాట్లాడుతున్నారు? మోషేతో యెహోవా మాట్లాడుతున్నాడు. అంతేనా? అంతేనా? ఇలాగైనా అర్థం చేసుకోవాలి మనం. ఇలాగైనా అర్థం చేసుకోవాలి. ఈ కోయిలు ఇలాగ అర్థం చేసుకుంది, రైట్? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఆ కోసిన కోయిల వల్ల ఒక పెద్ద అయిన చిక్కుల్లో పడ్డాడు. అర్థమవుతుంది మీకు, రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్టేట్మెంట్ దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 5:37. యోహాను గారు రాసిన సువార్త 5:37. 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే, నన్ను పంపిన తండ్రియే, యేసుక్రీస్తు తండ్రి అంటున్నాడు. యెహోవాని ఆయనే స్వయంగా తండ్రి అంటున్నాడు. దేవునికి యేసుక్రీస్తు వారిని తగ్గించాను అనే భావన ఆయనకి లేదు. ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చాడు. ఒకప్పుడు చెప్పాను, పరలోకములో తండ్రి కృపార్శమున కూర్చున్న యేసుక్రీస్తు కంటే గొప్ప పదవి ఏదైనా ఉంటుందా? గొప్ప అధికారం ఏదైనా ఉంటుందా? గొప్ప అధికారం ఏదైనా ఉంటుందా? అంతకన్నా గొప్ప అధికారం ఒక అమెరికా అధ్యక్షుడు కూడా లేదు. ప్రపంచాన్ని ఏలినటువంటి నెబుకద్నెజర్కి లేదు. ప్రపంచాన్ని ఏలిన 4 సామ్రాజ్యాలకి కూడా లేవు యేసుక్రీస్తుకున్న అధికారం. ఆయనకి ఇచ్చిన ఘనత గొప్పదే. ఆయన్ని తగ్గించాము, ఆయన ఏదో కించపరుస్తున్నాం అనుకుని మనకెందుకు ఈ ఫీలింగు? మంచి సబ్జెక్ట్ చెప్తాను మీకు ఈరోజు, అర్థమవుతుందా? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, కాలం పుట్టిన తర్వాత మానవుడు పుట్టాడు. కాలం పుట్టకముందు మనిషి పుట్టలేదు, కాలం పుట్టకం తర్వాతే మానవుడు పుట్టాడు. ఆదాము కంటే ముందు కాలం ఉంది, కాలం పుట్టిన తర్వాతే మానవుడు పుట్టాడు. ఆదాము మొదలుకొని భూమి మీదకి వచ్చిన ఏ మనుష్యుడైనా సరే, మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చేయలేదని యేసుక్రీస్తు ప్రభువు వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు బోధిస్తున్నాడు. మరి మోషేతో మాట్లాడింది ఎవరో, హాగరుతో మాట్లాడింది ఎవరో, యెహోవాయే మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా. మరి హాగరుతో మాట్లాడింది ఎవరో, మోషేతో మాట్లాడింది ఎవరో? చూసారా, బైబిల్ అనేది ఒక పజిల్ లాంటిది. అర్థమవుతుందా? కొంత ఎచ్చట కొంత అచ్చట యెహో వాక్కు మీకు వచ్చును అంటే, ఎవరో ఒక ఆయన చెప్పేశాడు, చెప్పేసేసరికి మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు అర్జెంట్కి సబ్జెక్ట్ చెప్పేయాలి. ఎందుకంటే అందరికంటే ముందు కూసేయాలి. కూసేయడం వల్ల నాకేంటంటే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. చూడండి మాట, అదే నిగమకాండ 33:26 చూడండి. 33:20 మోష అడుగుతున్నాడు. మోష అడిగాడు దేవుణ్ణి, ప్రభువా నీ మహిమ చూపించు నాకనేసరికి. ప్రభు అంటున్నాడు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు, చూడనేరరు. నీవు నా ముఖమును చూడజాలవు, రైట్? పైన ఏమనుంది? 11వచనంలో మనుషులు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా.
మరి కిందకు వచ్చేసరికి నీవు నా ముఖము చూడజాలవు అంటున్నాడు. ఎందుకే యెహోవా మోషేని చూస్తున్నాడు. యెహోవా మోషేని చూస్తున్నాడు. యెహోవా మోషేని చూస్తున్నాడు. మోషే యెహోవాను చూడడం లేదు. మోషే కానీ యెహోవాను చూసినట్లయితే కిందకు వచ్చేసరికి ప్రభువా నిన్ను చూడాలని ఉందని ఎందుకు అడుగుతాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? కిందకు వచ్చేసరికి ఏమడుగుతున్నాడు? నీ మహిమను చూపించు ప్రభువా అంటే నీవు నా ముఖమును చూడ జాలవు. నెక్స్ట్ కంటిన్యూషన్, ఏ నరుడును నన్ను చూచి బ్రతకాడే నేను. ఎంతకీ మోషే చూసింది ఎవరు? ఎవరిని చూశాడు మోషే? దేవదూతని. క్లారిఫికేషన్ ఇస్తా, దేవదూతను చూశాడు. దీనికి మనకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము తీశారా? 7వ అధ్యాయము తీశారమ్మా? 7వ అధ్యాయము 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకునిన వాడితడే. ఇంతకీ సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడింది ఎవరు? ఎవరు? దేవదూత. ఎవరు మాట్లాడారు? దేవదూత. దేవదూత దేవుడా? అమ్మా, దేవదూత దేవుడా? హాగరుతో మాట్లాడింది ఎవరు? దేవదూత. ఏమా, అబ్రహాము దగ్గరికి వచ్చింది ఎవరు? ముగ్గురు మనుషులు వచ్చారు కదా, వాళ్ళెవరు? దేవదూతలు. ఇప్పుడు ఈ కోయిల్ అంటుంది ఆ ముగ్గురు దేవదూతలు కాదు, వాళ్ళ ముగ్గురు యెహోవాలు. ఎవరట వాళ్ళ ముగ్గురు? ఎవరట? యెహోవాలట. ఏమన్నా ప్రిల్లరా, జాగ్రత్తగానండి, జాగ్రత్తగానండి. మరి హాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత హాగర్ మాట్లాడుతుంది కదా, చూడండి మళ్ళీ వెళ్ళిపోండి ఆదికాండంలోకి వెళ్ళిపోండి. ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 16వ అధ్యాయము తీశారమ్మా? 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే. దేవదూతతో చెప్పుతుందా? చూచుచున్న దేవుడవు నీవే. తర్వాత అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఈ వచనాన్ని రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ నందు రాయించాడు. ఏమండి, తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టాను. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నామంటే యేసుక్రీస్తు పాయింట్లోకి వెళ్ళాం అనుకో, మీరు ఏ కాలమందు ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. నిర్గమకాండంలో ఏ మనుష్యుడు నన్ను చూడనేరడు, చూస్తే బతకనేరడు. అంటే హాగర్ ఏమైపోవాలి? చచ్చిపోవాలి కదా. ఇప్పుడు యెహోవా మాట్లాడినట్లుగానే ఉంది. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అమెరికా నుంచి ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది మనకి. అమెరికా నుంచి రాజమండ్రికి ఫోన్ వచ్చింది.
ఫోన్ వచ్చినప్పుడు వినాలి. ఫోన్ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఫోన్లో మాట్లాడతాడు, ఇక్కడ నేను ఫోన్లో మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట నాకు వినబడుతుంది, నా మాట ఆయన వినబడుతుంది. అర్థమవుతుందా? ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఫోన్లో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి. రైట్, ఇప్పుడు ఆయన అక్కడే ఉండి, ఇక్కడ నేను ఇక్కడే ఉండి, అక్కడ ఆయన మాట్లాడితే ఇక్కడ ఈయన నేను మాట్లాడుతున్నాను అనుకో, మా ఇద్దరికి అర్థమవుతుందా? అర్థం కాదు. అసలు వినపడుతుందా? రావణ గారు కోరి మీద ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను. కోరి మీద ఉన్న రావణ గారు వాళ్ళ ఇంట్లో అన్నయ్య అన్నాడు. నాకు వినపడుతుందా? వినపడదు. ఎందుకు వినపడదంటే మధ్యలో ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ ఏంటంటే సెల్ ఫోన్ ఉండాలి, ఫోన్ ఉండాలి, టెలికమ్యూనికేషన్ ఉండాలి. ఈ టెలికమ్యూనికేషన్ ఫోన్ ఉంటే సరిపోదో, ఫోన్కి సిగ్నల్ రావాలి. సిగ్నల్ రావాలంటే టవర్ ఉండాలి, టవర్ ఉండాలంటే వైర్లు ఉండాలి. మధ్యలో బోర్డ్ అంత ప్రాసెస్ ఉంది, బోర్డ్ అంత ప్రాసెస్ ఉంది. అంటే అమెరికాలో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేయాలంటే మధ్యలో బోర్డ్ అంత ప్రాసెస్ ఉంది. ఉందా లేదా? ఏమ్మా ఉందా? నేను రావణ గారితో ఎలా మాట్లాడుతున్నాను? సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాను నేను? సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను. రావణ గారు నాతో ఎలా మాట్లాడుతున్నాడు? టెలిఫోన్ ద్వారా మాట్లాడుతున్నాడు. అవునా? మా ఇద్దరి మధ్యలో ఎంత దూరం ఉన్నా ఆయన మాట నేను వింటున్నాను, నా మాట ఆయన వింటున్నాడు. రైట్, ఇక వరకు అంగీకృతమేనా? అంగీకృతమేనా? రైట్. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన ఇక్కడికి, ఇక్కడ ఉన్న ఆయన అక్కడికి దేని ద్వారా మాట్లాడుతున్నాడు? సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీ చెవులు కనబడాలంటే మధ్యలో గాలి తరంగాలు మీ చెవుల వరకు తీసుకెళ్ళాలి. మీకు నాకు మధ్యలో గాలి ఆగిపోయింది అనుకోండి, ఉదాహరణకి. అది ఎక్కడ తెలుస్తుందంటే గాలి ఆగిపోవడం. నీకు నాకు మధ్యలో గ్లాస్ వచ్చేసింది, కారులో మొత్తం గ్లాసులు వేసేసుకున్నాం. గ్లాసులు వేసేసుకున్నా, గ్లాస్ వెనకాతలు నువ్వు ఉన్నావు, గ్లాస్ ఎదర లోపల నేనున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వినపడుతుంది నీకు? వినపడుతుందా? వినపడదు. నేను గట్టిగా అరిసినా వినపడదు. ఎక్కడో ఖాళీ ఉండి ఆ గాలిలో నుంచి అలా గాలి తీసుకొచ్చి నీ చెవులు వేయాలి. అంటే నీకు నాకు మధ్యలో ఏది పనిచేస్తుంది? ఈ డిస్టెన్స్లోనే, ఈ డిస్టెన్స్లోనే ఈ మధ్యలో పెద్ద అర్థం ఉందనుకోండి, గాలి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉందనుకోండి, మనం ఏసీ వేసేసుకుంటాం కదా లోపల, ఒక చిన్నది కూడా బయటికి వేసుకుపోకూడదని వేసుకుంటాం కదా, బయట ఉంటాడు కదా. బయట ఉన్నప్పుడు అతనికి నా మాట వినపడాలంటే మధ్యలో గాలి ఉండాలి. అంటే టెలికమ్యూనికేషన్లో మాట్లాడాలన్నా మధ్యలో ఎంత ప్రాసెస్ ఉందో, అలాగే నువ్వు నాతో మాట్లాడాలన్నా, నేను నీతో మాట్లాడాలన్నా ఎంత ప్రాసెస్ ఉందో, నా మాటలు నీ చెవుల వరకు తీసుకొచ్చేది ఏంటంటే గాలి. బైబిల్ చెప్తుంది ఏమనంటే, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను, తన దూతలు వాయువుగాను. చూశారా? ఇప్పుడు దేవదూత వచ్చింది, యెహోవా పరలోకమందు ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు నిత్యత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు, కానీ మనం ఆయన చూడలేము. ఆయన మనలను కనిపెడుతున్నాడు, కానీ మనం ఆయనను కనిపెట్టలేము. తెలుసా? నేను కూర్చుండితే తెలుసు ఆయనకి, నుంచుండితే తెలుసు ఆయనకి, నేను లేచుండే తెలుసు ఆయనకి, నాకు తలంపు పుట్టక ముంపే ఆ పరమాత్మనికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఆయన గురించి మనకి తెలియదు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన్ని చూడలేం. ఆయన మనతో దేవదూతల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వెళ్ళాం, ఎందుకంటే ఆయన అగ్ని వంటి మహా గొప్పవాడు.
నా మాట అగ్ని వంటిది కాదా, బండనను బద్దలగొట్టు శుద్ధి వంటిది కాదా. ఆయన వాయిస్గాను మనం వినాలి అనుకుంటే మన చెవులు పనికిరావు, మన చెవులు పనికిరావు. ఆయన గద్దింపుకు భూమి గజగజ వణుకుపోతున్నప్పుడు భూమి మీద ఆఫ్టర్ 5 అడుగులు మనిషి ఉన్నటువంటి నువ్వెంత? అబ్రహాము కావచ్చు, ఇసాక్ కావచ్చు, యాకోబు కావచ్చు, హాగర్ కావచ్చు, ఎవరితోనైనా దేవదూతల ద్వారా మాట్లాడాడు. దేవదూతలు సేవకులైన ఆత్మలే కానీ తండ్రి అయిన ఆత్మలు కాదు. ఆ మాత్రం జ్ఞానము లేని అజ్ఞానులు ఈరోజు వాక్యాన్ని మాట్లాడుతున్నారు. దేవదూతలు ఎవరో తండ్రి అయిన దేవుని దేవదూతలతో పోలుస్తావా? వాళ్ళు సేవకులైన ఆత్మలు. వీరందరూ రక్షణపు రక్షణ స్వాస్యము పొందబోవారికి సేవ చేయటానికే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఒక మానవుడికి దేవునికి, మానవుడికి దేవుడికి మధ్యలోనే యేసుక్రీస్తు అనే మహానుభావుడు రాకముందు, యేసుక్రీస్తు అనే దేవుడు రాకముందు, ఆయన రాకముందు దేవదూతల ద్వారా మాట్లాడాడు. చూసారా నిర్గమకాండ 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము తీశారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి మోషే మిద్యాన యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేరోబునకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేది అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారండి? ఎవరు చూశారు? మళ్ళా చదవండి, చూడండి. అక్కడ చూచినప్పుడు పైన పైన 2వ వచనం, ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ ఎరచెను. అంటే మాట్లాడింది ఎవరు? ఇక్కడ మాట్లాడింది ఎవరు? పక్కాగా దేవుడే మాట్లాడినట్టుగా ఉంది. ఇక్కడ పక్కాగా దేవుడే మాట్లాడినట్టు ఉంది కదా. దీన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ ఆగిపోతే కుదరదు అబ్బాయి. ఇవన్నీ ఫస్ట్లో మాట్లాడిన సబ్జెక్టులు, ఇవన్నీ కూడా ప్రారంభంలో మాట్లాడేసిన సబ్జెక్టులు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏదో వచ్చిందంటే మహామేధావులు వచ్చేసి సంఘాలని గలిబిలి చేసేస్తున్నారు. అందుకనే వాళ్ళ కోసం మరి పౌలు గారు మాట చెప్తున్నారు చూడండి, గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, గలతీలు రాసిన 2వ అధ్యాయము 4వ వచనం, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యంగా తేయబడి, అంటే దొంగచాటుగా ప్రవేశించారంట సంఘంలోకి.
దొంగజాడుగా ప్రవేశించినటువంటి పబ్లిక్గానే వచ్చారు కదండి అనుకోవచ్చు. హృదయములో ఓటు దాచుకుని బయటికి మాత్రం మరొకటి బోధించే వాళ్ళు దొంగలు అన్నారు. రైట్, తర్వాత చదివేశావు కదా అమ్మా, కంటిన్యూషన్ చే. రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపరహర సహోదరుల వల్ల జరిగినది సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు. పర్టికులర్గా చెప్తున్నా, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప మేధావైనా సరే, ఎంత గొప్ప జ్ఞానమైనవాడైనా సరే, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు. మీ మధ్య సువార్త సత్యము నిలవాలంటే ఏం చేయాలి? సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. అపొస్తలుల బోధ, ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు వాళ్ళు ఎంతటి వారైనా సరే. డోంట్ కేర్, వాళ్ళు మీకు కొండంత గొప్పగా కనబడతారు. వాక్యాన్ని వక్రీకరించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే, డోంట్ కేర్, వాళ్ళు లెక్క చేయకండి, వాళ్ళని లక్ష్య పెట్టకండి. ఇది బైబిల్ బోధిస్తున్నటువంటి పర్టిక్యులర్ బోధ. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మాట్లాడింది యెహోవా అన్నట్లుగా అక్కడ ఉంది. దానికి క్లారిఫికేషన్ ఎవరు ఇస్తున్నారో తెలుసా? అపోస్తులులు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారో? అపోస్తులుడైన పౌలు గారు ఇస్తున్నారు. యేసుక్రీస్తు పౌలును పంపాడు గనుక అపోస్తులులు అనగా పంపబడిన వారని అర్థం. ఎవరి చేత? ప్రభు చేత పంపబడిన వారు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన చేత పంపబడిన వారు. చూసారా? ఇప్పుడు ఆయన క్లారిఫికేషన్ ఇస్తున్నారు చూడండి, చక్కని క్లారిఫికేషన్. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు తీశారా? 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము తీశారమ్మా? ఒక నిమిషం. ఇరవై 29వ వచనం, మోషే మాట విని విని పారిపోయి మిద్యాను దేశంలో పరవాసుడై ఉండెను. అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు వినబడెను. గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీవు చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తు దేశమునకు పంపుతున్నని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతని పొదలో కనబడి దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను నియమించి పంపాను. ఏమా కిందకు వచ్చా? సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత. మాట్లాడింది ఎవరు? చూసా, అపోస్తులు క్లారిటీ ఇచ్చారు కదా. అపోస్తులు ఏమని క్లారిటీ ఇచ్చారు? మాట్లాడింది దేవదూత. దేవదూత ద్వారా మాట్లాడాడు. అమెరికాలో ఉన్నవాడు నీకు ఇక్కడ ఉన్నటువంటి వాడికి సెల్ ఫోన్ ద్వారా మాట్లాడాడు. అవునా? సెల్ ఫోన్ ద్వారా మాట్లాడాడు. అక్కడ ఉన్న అతను ఇక్కడ ఉన్నతంతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న అతను ఇక్కడ ఉన్నతంతో మాట్లాడుతున్నాడు. నీకేంత టెక్నాలజీ ఉంటే, నువ్వే ఇంత టెక్నాలజీని ఉపయోగించుకుంటే
దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఉపయోగించిన టెక్నాలజీ దేవదూతలు. ఆయన ఒరిజినల్ స్వరమా? ఆయన ఒరిజినల్ స్వరం నిజంగా కానీ నువ్వు వింటే సొవ్వుల్లోంచి రక్తం వచ్చి కారిపోయి చచ్చిపోతావు. అర్థమైందా? కొన్ని ఒరిజినల్ స్వరాలు మనుషులు వినే అంత వినికిడికి తీసుకొస్తారు. అర్థమవుతుందా మీకు? ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందని ఉంటుంది, శబ్దము అని ఉంటుంది. ఆ శబ్దం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట వినండి. శబ్దం వచ్చింది, ఆ శబ్దం పరిశుద్ధాత్మ దేవుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన ఒరిజినల్ వాయిస్ వినలేం మనం, ప్రభు చెప్తున్నాడు అదే అంటున్నాడు. ప్రభు మాట్లాడుతున్న మాట అదే. యోహాను సువార్త 5:37 వచ్చిన ఏమంటున్నాడో తెలుసా? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వెళ్ళలేదు. యాస్, ఆయన స్వరము అబ్రహాము వెళ్ళలేదు, ఇసాకు వెళ్ళలేదు, యాకోబు వెళ్ళలేదు, హాగరం లేదు, మోషే వెళ్ళలేదు, ఎవరూ వెళ్ళలేదు. అందరితో మాట్లాడింది దేవదూత ద్వారా మాట్లాడాడు. ఇది తెలియని అర్ధ జ్ఞానము కలిగిన వారు యెహోవా మాట్లాడేశాడు కాబట్టి దేవదూత దేవుడు. మరి అపోస్తుల కార్యాల విషయానికి వస్తే, అపోస్తులకు తెలియనిది, అపోస్తులకు తెలియని సంగతిని వేను బయలుపరుస్తున్నావా? ఏది బయలుపరచాలన్నా, ఏది తెలియపరచాలన్నా అపోస్తులకే దేవుడు తెలియపరచాడు. వాళ్ళు చెప్పిన సంగతులను మనం బోధించుకుంటున్నాం. చూడండి, లూకా సువార్త 10:22 లూకాగారు రాసి సువార్త 10:22 సమస్తమును నా తండ్రి చేత, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము, అది పరలోకం కానీ, భూలోకం కానీ, పాతాల లోకం కానీ, ఏ లోకమైనా సరే, ఏ అధికారమైనా సరే నా తండ్రి నాకు అప్పగించాడు. అదే చెప్తున్నా, యేసు కంటే గొప్పవాడు ఎవరూ లేరు. అలాగని తండ్రి కంటే గొప్పవాణిగా నిరూపించాలనుకుంటే నీ అజ్ఞానం. అయ్యో, తండ్రిని గణపరుస్తున్నారు, తండ్రికి ఉన్న గొప్పతనాలన్నీ కుమారుడికి ఉన్నాయి కనుక తండ్రి కంటే మనం కించపరుస్తున్నామా, చిన్నపరుస్తున్నామా? ఆ బాధ మనకెందుకు? ఆ టాపిక్ మనకెందుకు? ఆయనే నా తండ్రి అన్నాడు, ఆయనే నా తండ్రి, దేవుని కుమారుడు దేవుడే, ఆయనే నా తండ్రి అన్నప్పుడు ఆ టాపిక్ మనకెందుకు? అయ్యో, యేసుక్రీస్తుని మనం కించపరిచేస్తున్నాం, యేసుక్రీస్తుని తగ్గించేస్తున్నాం, యేసుక్రీస్తు మహిమను మనం తగ్గించేస్తున్నాం. వాళ్ళనుకున్నారు యెహోవా మహిమను మనం తగ్గించేస్తున్నాం, యెహోవాను మనం కించపరిచేస్తున్నాం, యెహోవా దేవుడు ఆయన ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళన్నారు, వాళ్ళని పక్కన పెట్టాం. ఇప్పుడు చూడండి మాట, సందర్భం చూడండి అక్కడ. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో, ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి, ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరగడు. కుమారుడెవడో, కుమారుడెవడో, ఎంత క్లారిటీ, ఎంత క్లారిటీ చూడండి. 22 కదమ్మా, కుమారుడెవడు తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. ఎరుగడు, తండ్రి ఎవడు కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచనుద్దేశించును, వాడును తప్ప ఎవడు వానికి బయలుపరచనుద్దేశించును. అంటే నేనెవరు, యేసు ఎవరు, తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఎవరికి బయలుపరుస్తాడట? చూడండి ఏమంటున్నాడు, ఎవరికి బయలుపరచనుద్దేశించును,
వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బయలుపరచిన వారికి మాత్రమే కుమారుడు ఎవరో తెలుసు, తండ్రి ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసు. ఇందుకు ఎవరికి బయలుపరిచాడు? ఎవరికి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి తండ్రి, ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు. తండ్రి అని పిలుస్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తుకు తండ్రేనా? తండ్రే. మరి అలాగంటే యేసుక్రీస్తు దేవుడు కదా? దేవుడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూడండి ఏమనిపిస్తున్నాడు ఆయన, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వేకులకును ఈ సంగతులను మరుగు చేసి. జ్ఞానులకు అప్పటికే శాస్త్రులు ఉన్నారు, అప్పటికే పరిశీలు ఉన్నప్పుడు అప్పటికే జ్ఞానులు ఉన్నారు, అప్పటికే జ్ఞానులు ఉన్నారు. జ్ఞానము గలవాడు అజ్ఞానిగా మారిపోయాడు ఆ కాలమందు. జ్ఞానము గలవాడు అజ్ఞానంగా మారిపోతున్నారు ఈ కాలమందు. నువ్వు జ్ఞానులకును, నాకు జ్ఞానం ఉందని విర్రవీగుతున్న ఎవడికి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలీదు. నా జ్ఞానం ఉన్నదని విర్రవీగుతున్నటువంటి సమాజంలో ఎలాంటి వాడికైనా తండ్రి ఎవరో వాడికి తెలీదు. ఆనాటి కాలంలో కావచ్చు, ఈనాటి కాలంలో కావచ్చు. చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు, జ్ఞానులకు వివేకులను ఈ సంగతులను మరుగుపరచి రహస్యంగా ఉంచో. అందుకని కొట్టి చచ్చిపోతున్నారు తెల్లక. మళ్ళీ విచిత్రమైన మాట ఏంటో తెలుసా, ఆయన యెహోవా, ఆయన యెహోవా, ఆయన యెహోవా, ముగ్గురు యెహోవాలు ఉన్నారు. మరి కుమారుడిగా ఎవరు వచ్చారు? కుమారుడుగా వచ్చి అంటే నటించి వెళ్ళిపోయాడట. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా? అందులో యేసుప్రభు గెటప్ వేసుకున్నాడు ఆయన. స్టార్ట్ రెడీ, కెమెరా యాక్షన్ అనేసరికి యేసుప్రభులా నటించేవాడు. అయిపోయినట్నే ఇంకా అలాగే ఉండిపోతాడా? మేకప్ తీసేస్తాడు. అలాంటి పాత్ర అనుకుంటున్నారు యేసుప్రభు పాత్ర. నాయన స్టార్ట్ కెమెరా యాక్షన్ నటించేసి ఏమన్నా మళ్ళీ ఇలాగ వచ్చాడా? ఏటండి, ఏం అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి? చూసారు ఎంత జ్ఞానులకు వివేకులను ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలురులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఎవరి గూర్చి మాట్లాడుతున్నాడంటే అపోస్తులు గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరికి బయలుపరపనుద్దేశించును? ఎవరాలో ఎవరు? అపోస్తులు. మరి అపోస్తులు గ్రంథంలో చెప్పాలి కదా, బాబు బాబు ముగ్గురు యెహోవాలు ఉన్నారని వాళ్ళు చెప్పాలి లేదా? ముగ్గురు యెహోవాలు ఉన్నారు, ముగ్గురు సమానమైన వాళ్ళు అని వాళ్ళు చెప్పాలా లేదా? మరి వాళ్ళ చెప్పడం దానికి నీకెందుకు? అపోస్తులు ఎవరైనా ఈ బోధ చేశారా? అపోస్తులు ఎవరైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? అపోస్తులు ఎవరైనా సరే ముగ్గురు యెహోవాల గురించి మాట్లాడారా? మరి కుమారుడు ఎవరో యాక్టింగ్ చేయడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ ఎవరో యాక్టింగ్ చేయడానికి వచ్చారు. మళ్ళీ ముగ్గురు ఒకటే అయిపోయారు.
ఇంకా ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను నేను, ఇంకా ఇంకా కొన్ని వారాలు ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాను. వంశావళులు కోసం ఎక్స్టెన్షన్ కాదు ఇది, అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదు ఇది. ఎక్స్టెన్షన్ ఏంటంటే ఈ విషయాన్ని ఇంకా చెప్పకపోతే జరగకూడని నష్టం సంఘానికి జరిగిపోతుంది. అప్పుడు ఇంకోటి అతడు ఏమంటాడే, అయ్యయ్యో వీళ్ళిద్దరినీ గొప్పగా చూపిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గొప్పగా చూపించలేదు, వాళ్ళిద్దరికంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పడు, వాళ్ళిద్దరికి తీసిపోయినాడు కాదు అంటారు మనం. ఎస్, మనకి ఎందుకు ఆ మనసు వచ్చింది? కుమారుడేవనికి బయలుపరచను ఉద్దేశించును, వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పాను. అలా అపోస్తులకు బయలుపరిచి గ్రంథస్థం చేశాడు దేవుడు. అపోస్తులకు బయలుపరిచి గ్రంథస్థం చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడడానికి, మనం పరలోకానికి వెళ్ళటానికి ఈ బోధ సరిపోతుంది. మనకి బైబిల్లో ఉన్న బోధ సరిపోద్ది. కొత్తగా మనం ఏమీ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయకూడదు. రైట్, మరొక సందర్భం, యోహాను సువార్త 6:68. అపోస్తులు ఒకరు చెప్తున్నారు చూడండి ఆయన కోసం స్టేట్మెంట్. సీమోను పేతురు ఎవరైనా అపోస్తులేనా? అపోస్తుల పేర్లు ఏమనగా ఫస్ట్ స్టార్టింగ్ పేరు ఎవరిదే? చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ఎవరిదే? పేతురు గారు. అవునా? పేతురు గారు యేసుక్రీస్తు ఉన్నంతకాలము కూడా కాస్తో కోస్తో విశ్వాసములో అల్పంగా ఉన్నా, యేసుక్రీస్తు మనిషి మరణించి తిరిగి లేస్తాడని, దేవుని కుమారుడు భూమి మీద మరణించి తిరిగి లేచినప్పుడు ధైర్యంగా బోధించినటువంటి మహనీయుడుల్లో ఒకడు పేతురుగారు. పేతురుగారు అజ్ఞానంగా మాట్లాడినా, పేతురుగారు సీనియర్ అయినా, పేతురుగారికి లెఫ్టినెంట్ రైట్ ఇచ్చింది ఎవరు? పౌలు గారు. తెలుసా, పౌలు గారు పత్రికలు 14 ఉన్నాయి, 14లో ఎక్కడా కూడా ముగ్గురు యెహోవాల ప్రస్తావన లేదు. పేతురుని అడుగుతున్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. మేము విశ్వసించాం, ఎరిగి ఉన్నాం. మత్తయి సువార్త 16:15. మత్తయి సువార్త 16:15. ఆడ సందర్భం తెలుసు కదా, నేను ఎవరినని చెప్పుకొనిచున్నారు, నన్ను ఎలాగ అర్థం చేసుకున్నారు, నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నువ్వు కూడా ప్రభువా అందరూ అంటున్నారు, తండ్రిని దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ నువ్వు కూడా యెహోవాయే. అంటే ఇద్దరు యెహోవాలు చూసారా? ఇక్కడ సీమోను పేతురు మళ్ళీ మాట్లాడారు, అందుకైతే మీరే 16:15 అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడుగుగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. తండ్రి ఎవడు, కుమారుడెవరు, కుమారుడు ఎవనికి బయలుపరపను ఉద్దేశించును వాడు తప్ప మరెవడును ఎరుగడు. అపోస్తులు చెప్పిన బోధ కాక మరొక బోధను ఎవరైనా చెప్పినట్లయితే వాడు శాపగ్రస్తుడగును కాక.
వాడు శాపగ్రస్తుడవును గాక. చూసారా, అది బైబిల్లోనే ఉంది. కాబట్టి సంగమా జాగ్రత్త. ఈ మధ్యకాలంలో ముగ్గురు ఇద్దరు యెహోవాలు ఉన్నారని బోధించే కొత్త బోధలు వస్తున్నాయి, కొత్త కొత్త పంతలు దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళకండి. దేవుని గురించినటువంటి ఉన్నతమైన ఆలోచనలతో మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు.